రవి, నాకు తెలుసు, నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా మాట్లాడు. హాయ్ ఏలూర్, ఎలా ఉన్నారు? సూపర్. మళ్ళీ పక్కనే విజయవాడే. అందరికీ గుడ్ ఈవినింగ్. స్టేజ్ కింద ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. విరూపాక్ష, ఫస్ట్ టైం విరూపాక్ష గురించి మాట్లాడే ఛాన్స్ దొరికింది నాకు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. యాక్చువల్గా మీ అందరిలో అక్కడుండి పవర్ స్టార్, మెగాస్టార్, అలాగే అరిచేవాడిని. సో కొంచెం కష్టపడి ఇక్కడికి వచ్చాను. ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా ఫేవరెట్ సుప్రీం హీరో తేజు అన్న, మీతో వర్క్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు స్వీట్ హార్ట్ అని అందరు చెప్తుంటే ఓకే చెప్తారు, వర్క్ చేసిన హీరోస్ గురించి అనుకున్నా కానీ నిజంగా అన్న నాకు చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. ఒక సీన్ చేసేటప్పుడు యాక్చువల్గా ఫుల్ ఎండ్లో షూట్ చేస్తున్నాము చెప్పులు లేకుండా, షార్ట్ గ్యాప్ దొరికినప్పుడు చెప్పులు వేసుకునేంతవరకు వదిలిపెట్టలేదు ఆ మనిషి. నిజంగా లవ్ యూ అన్న. మీలాంటి స్వీట్ హార్ట్ అని చెప్తుంటే అందరూ ఏమనుకున్నాను కానీ నిజంగా మీరు ట్రూ స్వీట్ హార్ట్. సో అది మ్యాటర్. చిన్నది మధ్యలో పవర్ స్టార్ గారి పేరు తెలిసిన తర్వాత మొత్తం అరుపరిసి బ్యాంక్ అయిపోతాను నేను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్, విరూపాక్షలో ఇంత మంచికి నా క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. కార్తీక్ సార్, రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ ఇక్కడ హీరోయిన్ గారు ఉన్నారు, సంయుక్త గారు. నిజంగా మీతో వర్క్ చేయడం, మీతో స్క్రీన్ షేర్ చేయడం అంటే అందరూ మిమ్మల్ని గోల్డెన్ లేక్ అంటారు, బట్ దానికోసం మీరంతా హార్డ్ వర్క్ చేస్తారని నేను చూశాను. లిటరలీ ఎవ్రీ డే ఎవ్రీ షార్ట్ కోసం మీరు ఎంత తాపత్రయపడేవాళ్ళు నేను చూశాను, ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. నిజంగా మీ హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ అండి. రియలీ బాపీ సార్ అండ్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళకి ఇంత మంచి క్యారెక్టర్స్ ఇచ్చి మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మాతో వర్క్ చేసిన ఇక్కడ ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఒక్కళ్ళు మీకు సినిమా చూసినప్పుడు ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు, ఆ క్యారెక్టర్ కోసం పుట్టినట్టు ఉంటుంది. మా తింగర్ది కూడా అలాగే ఉంటుంది. బాబు ఏంటది సభా మర్యాద, మా తింగర్ గారు కూడా అలాగే ఉంటుంది. గారు పెట్టాడు మర్యాద. సో అండ్ శ్యామ్ల గారు, నిజంగా అందరితో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ శ్యామ్ చాలా పెద్ద ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్ట్ అంటే మాకు, మా సినిమాలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గొప్ప ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ 100%. నిజంగా శ్యామ్ సార్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి స్టేజ్ మళ్ళీ నాకు దొరకదు మీకు థ్యాంక్స్ చెప్పడానికి. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అజనీష్ సార్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యూజిక్ అయితే ఆసమ్ ఉంది. మీ పర్సనల్గా మీ ఫ్యాన్ని, మీ నేను వర్క్ చేసిన మూవీలో మీరు మ్యూజిక్ ఇవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి ట్రైలర్ ఎలా ఉంది? సినిమా మామూలుగా లేదు, నేను చూసాను ఆల్రెడీ. రెడీగా ఉండండి, 21st మామూలుగా ఉండదు మీకు. ఇదే ఓన్లీ లవ్ స్టోరీ లేకపోతే? ఒక్క నిమిషం ఆగు. హలో, హోల్డ్ ఆన్. అంటే సినిమా ఇంకా సాయి గారు చూసారో లేదో నాకు డౌట్, నువ్వెలా చూస్తావు? అంటే నేను చిన్న దొంగన. దొంగలాగా అదే మీకు అర్థమైంది కదా. సో అలాగా గ్యాప్లుగా డబ్బింగ్ చెప్పే. సరే సరే, మీ ధన్యవాద కార్యక్రమం ముగిసిందా? వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోకూడదు. అప్పటి నుంచి ముగిసిందా అంటే లాగుతూనే ఉన్నారు. నేను రుద్రవనం నుంచి వచ్చాను. నాకు ఆ వనానికి సంబంధం లేదు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, అదే బ్యాచ్, మాట్లాడుకోండి.